మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. గోల్కొండ న్యూస్ స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. టీజేసీ చైర్మన్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి తెరపైకి వచ్చింది. పార్టీ జెండా విడుదలైంది, ఇక బహిరంగ సభ మిగిలింది. కోదండరాం పార్టీ ఇలా ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పుడే గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. కోదండరాం పార్టీ వైపు కొందరు ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లే అవకాశం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి. అంతే, ఉద్యోగ సంఘాలతో త్వరలోనే కేసీఆర్ భేటీ కాబోతున్నారు. తెలంగాణ సర్కార్ ఏర్పడిన తొలినాళ్ళలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ సర్కార్ దోస్తీ నడిచింది. అయితే ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పెద్దగా ఇక్కడ కనిపించడం లేదు. ఇతర ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ పెద్దలకు, ఇతర నేతలకు సంబంధాలు లేవు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, అధికార పార్టీ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. మరోవైపు చాలా శాఖలపై పెనుభారం పెరిగింది. ఈ వివరాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే నేత లేకపోవడంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. దేవీ ప్రసాద్ను అధికార పార్టీ నేతలే కావాలని ఓడించారని ఉద్యోగ సంఘాల్లో అభిప్రాయం ఉంది. మొత్తానికి కోదండరాం పార్టీ పెట్టడంతో ఉద్యోగులు అటువైపు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారు. ఉద్యోగుల డిమాండ్లపై చర్చిద్దాం రండి అని కబురు పంపారు. అంతేకాదు, వారి విన్నపాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో మొదటి చర్చలు జరపండి అంటూ చెప్పారు. దీంతో అధికారులతో ఉద్యోగ సంఘాలు చర్చలు జరుపుతున్నాయి. ఇక్కడ జరిగే ప్రాథమిక చర్చల తర్వాత కేసీఆర్తో సమావేశమవుతారని తెలిసింది. ఉద్యోగ బదిలీతో పాటు ఇతర డిమాండ్లపై త్వరలోనే కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. మరో అంశంపై మరో ఫోకస్లో కలుద్దాం. కీప్ వాచింగ్ గోల్కొండ న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో.